హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాడ నిల్వ పచ్చడి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను కేజీల లెక్కలతో కొలతలు కరెక్ట్గా చెప్తాను. అలాగే ముక్క చెదర కాకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పచ్చడి కోసం ములక్కాయలు వచ్చేసి ఇవి ఒక 10 ఉన్నాయి. వీటిని మనం బాగా సన్నగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి తీసుకోకూడదు, అలానే బాగా ముదురుగా ఉన్నాయి తీసుకోకూడదు అనమాట. బాగా కండుండి కొంచెం లావుగా ఉన్న ములక్కాయలు తీసుకోవాలి. వీటిని కాయలుగా ఉన్నప్పుడే కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడవాలండి. చూడండి, కాయ కట్ చేస్తే లోపల ఇలా కండుండాలి, అప్పుడే గుజ్జు అనేది బాగుంటుంది, ముక్క కూడా చెదరవకుండా ఉంటుంది. వీటిని కొలుచుకోవడం కోసం ఇది ఒక వెయింగ్ మిషను. దీనిలో ఈ గిన్నెను కూడా జీరో చేయొచ్చు అనమాట. ఈ వెయింగ్ మిషన్ మనకి అమెజాన్లో దొరుకుతుంది, ఒకసారి కొనుక్కుంటే మనకి పచ్చళ్ళ అప్పుడు బాగా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి, వీటిని ములక్కాయలు వేసి నేను కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఉన్నాయి, సో 1 కేజీ వరకు ములక్కాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేజీ ములక్కాయలకి సరిపడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి. చింతపండు వచ్చేసి 1/2 కేజీ తీసుకోవాలి, అలాగే కారం కూడా 1/2 కేజీ తీసుకోండి. ఉప్పు వచ్చేసి 200 గ్రాములు, కళ్ళుప్పు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు 50 గ్రాములు తీసుకొని గర్భాలుగా ఒలిచి పెట్టుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కొలిచి పెట్టుకున్న తర్వాత ఇక పచ్చడి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చింతపండు గుజ్జు తయారు చేసుకోవాలి. దీనికోసం చింతపండుని ఇలా పొడి పొడిగా ఒలిచి ఒక గిన్నెలో వేసి కొన్ని వాటర్ పోసి 2 సార్లుగా క్లీన్ చేసుకోవాలి. దీనిలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఆ తర్వాత వేడి నీళ్లు దీన్ని మునిగేటట్లుగా పోసి 1/2 గంట సేపు నానపెట్టండి. ఇలా చేయడం వల్ల గుజ్జు అనేది బాగా వస్తుంది. చింతపండు బాగా నానింది, ఇప్పుడు బాగా పిసుకుతూ గుజ్జును తీయాలండి. అవసరాన్ని బట్టి కొన్ని వాటర్ వేసుకొని బాగా గుజ్జు పిండండి. ఆ తర్వాత దీని మొత్తాన్ని కూడా ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ చింతపండు గుజ్జు అనేది మరీ పలచగా ఉండకూడదు అనమాట, అలానే మరీ గట్టిగా కూడా అవసరం లేదు. ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. అప్పుడైతే గుజ్జు మాత్రమే వచ్చి పిప్ అనేది సపరేట్ అవుతుంది, పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం చేత్తో ఆ స్ట్రైనర్కి రాస్తూ కలిపినట్లయితే గుజ్జు అనేది చక్కగా ఈజీగా వస్తుంది. స్పూన్ కంటే చేయి చాలా బెటర్ అండి, నీట్గా సపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా గుజ్జును మొత్తాన్ని కూడా ఈ కడాయిలో తీసుకోండి. దీనిలోనే మనం ఉడికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, గుజ్జు వచ్చేసి మరీ వాటరీగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా అవసరం లేదనమాట, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి 10 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు అడుగంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించండి. మూత పెట్టకపోతే ఇది బాగా చిందుతుంది అనమాట. మనకి పులిహోర పులుసు కంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలి, అలా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. చూడండి, 15 నిమిషాలకి మనకి చింతపండు గుజ్జు అనేది కరెక్ట్గా రెడీ అయింది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, స్మెల్ కూడా వస్తుంది. దీన్ని ఇక స్టవ్ ఆపేసి పక్కన పెడదాము, అది చల్లారాలన్నమాట. ఇప్పుడు ములక్కాడ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం 1/2 లీటరు గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను. పచ్చడికి వచ్చేసి వేరుశనగ నూనె, నువ్వుల నూనె అయితేనే పచ్చళ్ళు బాగుంటాయండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ములక్కాడ నుంచి ముక్కలు చేసుకుందాము. 2 అంగుళాలు ఉండేటట్లుగా ముక్కను కట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం, ఈన తీయకూడదు అనమాట. జనరల్గా మనం ములక్కాడతో కర్రీ చేసుకునేటప్పుడు ఈన తీస్తాం కదా, ఇక్కడ ఈన తీయకుండా అలాగే కట్ చేసుకునేటప్పుడు గింజ మధ్యలో కట్ అవ్వకుండా గింజ లోపలికి ఉండేటట్లుగా కట్ చేసుకుంటే ఈ 2 పాయింట్లు మనం ఫాలో అయితే ముక్క చెదరవద్దు అనమాట. అంటే ఈన తీయకూడదు, గింజ లోపలికి ఉండేటట్లుగా ముక్క కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ముక్కలు కూడా కరెక్ట్గా కేజీ అయ్యాయి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అంటే మరి ఓవర్ హీట్ కాదు, ముక్కలు వేస్తే ఫ్రై అయ్యేటట్లుగా మీడియం హీట్లో ఉండగా ఈ ముక్కలు మనం తీసుకున్న కడాయిలో ఆయిల్కి సరిపడా ముక్కలు వేసుకొని మరి ఎక్కువ టైం కూడా ఫ్రై చేయకూడదండి. 1-2 నిమిషాలు మాత్రమే అనమాట, మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఎక్కువ టైం ఫ్రై అయితే ముక్క ఇక్కడే మగ్గిపోయి మనకి పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసేటప్పుడైనా తర్వాత అయినా చెదరవుతుంది. కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయకూడదు, అలానే పచ్చి వేయకూడదు, వగరు వాసన వస్తాయి. ఇలా 1-2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయటం వల్ల ఆ వగరు వాసన అంతా పోతుంది. లైట్గా ముక్క మగ్గుతుంది కాబట్టి ఉప్పు కారం అవన్నీ కూడా బాగా పీల్చేసుకొని ముక్క రుచిగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ముక్క చెదరవకుండా ఉండాలంటే 3 పాయింట్లు, ఈన తీయకూడదు, గింజ లోపలికి ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి, ఫ్రై చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు అనమాట. ఈ విధంగా 2 బ్యాచ్లుగా నేను ముక్కలన్నీ ఫ్రై చేశాను. మిగిలిన ఆయిల్లో ఇలా పోపు పెట్టేసుకోండి. పోపు ఇంగ్రీడియంట్స్ ఆవాలు, పచ్చి శనగపప్పు, ఇంగు కూడా వేసుకోవాలి.
పసుపు, కరివేపాకు అన్నీ వేసి పోపు రెడీ అయిన తర్వాత దాన్ని కూడా చల్లారనివ్వండి. ఇలా అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇక మనం పచ్చడి కలుపుకోవడమే. చూడండి, చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయింది. దీన్ని ఇలా పెద్దగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే కొలిచిపెట్టుకున్న కారం, ఉప్పు వచ్చేసి చూడండి ఇలా గ్రైండ్ చేసి, కళ్ళుప్పుని గ్రైండ్ చేసి పౌడర్లాగా చేసి వేసుకోవాలి. ఉప్పు, కారం ఇలా చింతపండు గుజ్జుని ఫస్ట్ ఇలా కలపండి. దీనిలోనే 50 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాం కదా, పైన పొట్టోల్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నలకొట్టి వేసినట్లయితే ఆ ఫ్లేవర్ పచ్చడిలోకి బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ మూడింటిని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పోపు వేసేసుకోవాలి. ఆయిల్తో సహా మొత్తం వేయండి. 1 కేజీ ములక్కాడ ముక్కలకి 1/2 కేజీ నూనె పడుతుందండి. ఈ కొలత ప్రకారం మీరు తీసుకోవాలి, అప్పుడే మీకు పచ్చడి నిల్వ ఉంటుంది. పచ్చడి నిల్వ ఉండాలంటే ఉప్పు, కారం, నూనె కరెక్ట్గా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే దీనిలోనే 1 స్పూన్ వరకు మెంతిపిండి వేసి కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత ఫ్రై చేసిన ముక్కలు వేసుకొని జాగ్రత్తగా కలపండి. మరీ ఎక్కువగా కలపకుండా ఈ ఉప్పు, కారం ముక్కల్లో కలిసేటట్లుగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఇలా ఒక బౌల్లో కానీ పెట్టేసి ఒక రోజంతా ఉంచాలన్నమాట. ఒక 24 అవర్స్ అలా ఉంచినట్లయితే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అలాగే ముక్కల్లోకి కూడా ఉప్పు, కారం వెళ్తుందన్నమాట. ఆ తర్వాత తిన్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఉప్పు కూడా కరగదు కాబట్టి అంత టేస్టీగా ఉండదు. సో ఈ విధంగా గిన్నెలో వేసి మొత్తం నీట్గా సర్ది మూత పెట్టేసి ఒక 24 అవర్స్ అలా పక్కన ఉంచేసేయండి. 24 గంటల తర్వాత చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలింది కదా, ఈ పచ్చడిని మళ్ళీ గిన్నెలో వేసి తిరగా కలపాలన్నమాట. చూడండి ఇక్కడ పచ్చడి అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇది తినడానికి రెడీ. వేడివేడి అన్నంలో ఒక ముక్క కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఆహా, ఇంకేం కావాలనిపిస్తుంది. పచ్చడిని నిల్వ చేసుకునేటప్పుడు ఇలా గాజు సీసాలో ఆయిల్ పైకి తేలేటట్లుగా చూసుకొని నిల్వ చేసుకుంటే పచ్చళ్ళు ఎప్పుడు పాడవ్వండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటన్నా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.